హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను ఒక మంచి రైస్ ఐటమ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న రైస్ రెసిపీ వచ్చేసి ఇది మనకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది దీని ప్రాసెస్ ఏంటి దీన్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ రైస్లోకి నేను ఎలాంటి తాలింపు గింజల్ని యూజ్ చేయట్లేదండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ రైస్లోకి ఆనియన్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను ఎండుమిర్చిని కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రైస్ రెసిపీని చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడం కోసం పసుపు వేసుకుందాం పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకున్నాం కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత గరం మసాలాను వేసుకోవాలి అది ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడిని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక కొంచెం చిటికడ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్స్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఆయిల్లో ఈ మసాలా అంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఈలో పిందులోకి పచ్చిమిర్చిని వేసుకుందాం ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఈ మసాలాలోకి వాటర్ని వేయడం వల్ల ఆ మసాలా అంతా ఆనియన్స్కి బాగా పట్టి మనకి రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు వాటర్ని వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనకి ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నానండి మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా అంతా ఈ ఆనియన్ ఇదంతా రైస్కి పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో సాల్ట్ని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంతవరకు ఈ రైస్ రెసిపీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్